Hi friends, this is Ramakrishna. Me chustunnara market telugu tech. Ivala mana video lo Jagananna Vidya Deevena sambandhichi chaala mandi students konni important doubts ayithe adugutunnaru. Veeti sambandhichi poorthi information ee video telusukundam. Video chivara chuste information clarity ga ardhutundi. Okavela ena doubts undi channel gani contact avukunnatlayite call me for app lo kela market telugu tech ani search chesi call gani chesinatlayite respond avatam jarugutundi. Ledha important telegram group link anedi kinda description lo ichchanu. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్ అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవటానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఈ జగనన్న విద్యా దీవెన 4వ విడతకు సంబంధించిన అమౌంట్ అనేది 8th March రిలీజ్ అయితే చేయాల్సి అయితే ఉంది. ఆ డేట్న పోస్ట్పోన్ అవటం వల్ల మళ్ళీ ఈ అమౌంట్ అనేది ఏ డేట్న రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. ఈ 4వ విడత అమౌంట్ అనేది 16వ తేదీన రిలీజ్ అయితే చేస్తారు. ఈ అమౌంట్ అనేది ఏదైతే లాస్ట్ ఇయర్ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ 3 విడతల అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది. ఇది 4వ విడత అమౌంట్. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్. ప్రజెంట్ అందరూ అడిగే ఇంకో డౌట్ వచ్చేసి ఈ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఈ మొదటి విడత వచ్చేసి నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఈ 16th రిలీజ్ చేసే అమౌంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎవరికైతే 3 విడతల అమౌంట్ అనేది క్రియేట్ అయిందో కేవలం వాళ్ళకి మాత్రమే క్రియేట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం 2021-22 సంబంధించిన అమౌంట్ అనేది ఒకవేళ వీటితో పాటు రిలీజ్ చేస్తే క్రియేట్ అయితే అవుతుంది, లేదా మొదటి విడత ఎప్పుడైతే రిలీజ్ చేస్తే అప్పుడు క్రియేట్ అయితే అవుతుంది. అదేవిధంగా అందరూ అడిగే ఇంకో డౌట్ వచ్చేసి ఈ జేవీడీకి అప్లై చేసుకునేటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చాము. ప్రజెంట్ ఈ ఆధార్కి సంబంధించిన మ్యాపింగ్లో వేరే బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాపింగ్ అయితే అయ్యింది. ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, లేదా 2 బ్యాంక్ అకౌంట్లు వేరువేరుగా ఉండటం వల్ల అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ద్వారా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి మీ ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందో ఆ అకౌంట్లోనే అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. ఒకవేళ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో ఉండి వేరే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉన్నట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు జేవీడీకి ఇచ్చిన బ్యాంక్ అకౌంటు ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ 2 వేరువేరుగా ఉన్నట్లయితే మీకు ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్లో మాత్రం అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. కాబట్టి మీ ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఒకవేళ రన్నింగ్లో లేకపోయినట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ కూడా రన్నింగ్ అయితే చేయండి. ఆధార్ ఎన్పిసిఐ మ్యాపింగ్ ద్వారా అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాపింగ్ అయిందో ఆ అకౌంట్లో మాత్రం అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.